సుమారుగా 10 నెలల ముందు కనపడటం లేదు అని ఒక ఆడియో ఫంక్షన్కి నన్ను పిలవటం తటస్థించింది. అక్కడ రామ్ గోపాలన్ గారు కూడా ఉన్నారు. ఒక 15 సంవత్సరాలుగా నాలో గూడు కట్టుకున్నటువంటి ఆయన మీద కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్నీ కలగలిపి అనుకోకుండా నవ్వటంట కొన్ని మాటలు వచ్చినాయి. అవేంటంటే, శివ సినిమా చూశాను, ఎక్కడికో వెళ్ళిపోయాం, నేనే కాదు నాలాంటి కొన్ని వందల మంది రచయితలు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ ఆయన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా ఫీల్డ్లో నిలబడ్డారు. కానీ ఆ రామ్ గోపాల్ వర్మ గారు కనిపించడం మానేశారు. రామ్ గోపాల్ వర్మ గారు కనిపించడం మానేశారు. మీకు ఎవరైనా కనిపిస్తే చెప్పండి, మళ్ళీ అలాంటి సినిమా తీయమని చెప్పండి అని చెప్పాను. ఆ స్టేజ్ మీద అనేశాను నేను. మేబీ అనొచ్చు అని కూడా తెలియదు, నాలో ఆవేశం అనిపించేసింది. బట్ నా ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను, రాము గారు కనిపించారండి, కనిపించారు. ఎలా కనిపించారు? అప్పుడు శివకర్ణ మందంతలు ఎక్కువగా కనిపించారు ఇప్పుడు నాకు. అండ్ యు మేడ్ అస్ ప్రౌడ్. మీ సినిమా 40,000 థియేటర్లో రిలీజ్ అవుతుందంటే ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్ అండ్ ఫ్యాంటాస్టిక్ థింగ్. నో బడీ హ్యాస్ అచీవ్డ్ టిల్ నౌ. నాకు తెలిసి అవతార్ లాంటి సినిమాలు కూడా 20,000 థియేటర్లో రిలీజ్ అయింది చైనాలో, అంతే కదండి. నో నో పిక్చర్ హ్యాస్ టచ్ ఇస్ మార్క్. నో నెవర్ గ్రేట్. మన ఆయన అది మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. ఎంతో ఎంతో సంతోషించవలసిన రోజు ఇది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ హిస్ డ్రీమ్ ట్రూ, ఫర్ యువర్ సెల్ఫ్లెస్ డెడికేషన్ ఫర్ 10 ఇయర్స్. ఆల్ ది బెస్ట్ రామ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు వన్ మోర్ థింగ్ అండి, వాళ్ళు గురు పూర్ణిమ రోజున మీరు ఆస్తికులు అని చెప్పాక నాకు అర్థమైంది. ఈవేళ మీ ఆకలి గారితో ఒకటి చూడటం తటస్థించింది. భగవంతుడు సృష్టిస్తాడు అని ముఖ మీ నోట్ అంటూ వచ్చింది. ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ వీడియో. ఓకే ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఐ థింక్ నాకు ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన దానికన్నా పెద్ద కాంప్లిమెంట్ ఐ డోంట్ నో. అంటే కనిపించడం మానేశారు, కనిపించారు, ఇంకా బెటర్గా కనిపిస్తున్నారు అప్పుడు కానీ. దీనికన్నా ఐ డోంట్ థింక్ ఐ గెట్ ఎ బెటర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్.